బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుద్దపూస కాదని ఆయన భాగవతం ప్రజలందరికీ తెలుసునని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. నోటీసుల పేరుతో కేటీఆర్ చేసే తాటాకు చప్పులకు తాను భయపడేది లేదు అని తెలిపారు. కేటీఆర్ తనకు పంపిన లీగల్ నోటీసులపై బండి సంజయ్ స్పందించారు. తనను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేకే కేటీఆర్ నోటీసులు పంపించడం చూస్తుంటే జాలేస్తోందని అన్నారు. తనకు నోటీసు పంపించినట్టు మీడియాలో చూశానని తెలిపారు. కేటీఆర్ ముందుగా తనపై వ్యక్తిగత ఆరోపణలు చేసి అవమానించాడని దానికి బదులుగానే తాను మాట్లాడినట్టు వెల్లడించారు. కేటీఆర్ గురించి ప్రజలందరికీ తెలుసునని ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఏం జరిగిందో, ఆ కేసులను ఏ విధంగా మీరు గార్చారో అందరూ గమనించారని చెప్పారు. ఇప్పటి వరకు తాము మాటకు మాటతోనే బదులిచ్చాము. తాము చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించే వ్యక్తులమని అన్నారు. చట్టం, న్యాయం ప్రకారం ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. కేటీఆర్ నీకు నోటీసులు పంపిస్తా, కాచుకో అని సవాల్ విసిరారు. రారపోర కొట్టుడు చెప్పుతో కొడుతున్నాడు, ఆ సంస్కారం మాకు అడ్డం వస్తుంది. మేము మీలక సంస్కారహీనులం కాదు, మీ అయ్య లెక్క, నీ లెక్క, మీ చెల్లె లెక్క. నవ్వుకుంటున్నాను నీ భాష విషయం, నవ్వుకుంటుంది నా ఫ్రస్ట్రేషన్, బాగా డిప్రెషన్ ఉన్నాడు బాగా. ఎందుకంటే అక్కడ ఢిల్లీలో తీగలాగితే బిడ్డ కదిలింది, చెల్ల కదిలింది లిక్కర్ రాలా. ఇప్పుడు హైదరాబాద్ డ్రగ్స్ కేసులో తెలియదు అన్నీ, నీ సంగతి తెలియదా ఎవరు